చేస్తున్నా. అన్నా జెండాలు కిందికి దించండి, ఎందుకంటే సార్కి మన నంది కొట్టుకూరు సత్తా ఏందో తెలియాలా. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చే దేశ రాజకీయాల్లోనే ప్రపంచనం సృష్టిస్తున్న రాజకీయ చాణక్యులు అందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఇన్నోవేషన్ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నందికొట్కూరుకి రావడం అనేది ఎంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు నంది కొట్టుకూరు, మరి ఒకప్పుడు నందనవనంగా ఉండే నంది కొట్టుకూరు మరి ఈరోజు ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది అని మీరందరూ ఆలోచన చేసుకోండి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి మన నంది కొట్టుకూరుకి 700 కోట్లతో అభివృద్ధి జరిగింది. మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఏం లేదు. కోళ్ళ ఫామ్ లాగా ఉండే ఒక ఇండోర్ స్టేడియాన్ని కట్టించారు, అంతే తప్ప ఇంకేం లేదు. ఇక్కడ ఉన్న ఎంపీ ఏం శాంక్షన్ చేశాడయ్యా అంటే బోర్వెల్ శాంక్షన్ చేశాడంట మన నంది కొట్టుకూరుకి. ఈరోజు ఒకటే అన్నా, నంది కొట్టుకూరు నియోజకవర్గము ఒక ఎస్సీ రిజర్వేషన్కి చెందిన నియోజకవర్గం ఇది. ఇక్కడ ఎవరి గుప్పెట్లో లేరు ఇక్కడ ఎమ్మెల్యేలు. ఇక్కడ సత్తా ఏందో ఇక్కడ మన ఎమ్మెల్యేలకు ఉంది, అంతేకాని ఎవరో బాలనటులు వస్తే వాళ్ళ మాటలు విని బెదిరిపోయే వాళ్ళం కాదు. ఇక్కడ ఏంటంటే సమస్య బెదిరింపులు, రౌడీజము ఇంతకు మించి ఏమీ లేదు. ఈరోజు బైరెడ్డి కుటుంబంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం నాదే, ఇంకెవరితో కాదు. ఈరోజు ఒక మహిళని కూడా చూడకుండా మా నాన్నను తిట్టినారు. బైరెడ్డి కొడుకు అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు, బైరెడ్డి వారసుడు అని చెప్పి మళ్ళీ వాయననే తిడుతూ ఉంటే మైకు పట్టుకుంటే నువ్వు ఏం అభివృద్ధి చేసినావయ్యా నంది కొట్టుకూరికి, నువ్వు ఏం మంచి చేసినావు అయ్యా అంటే బైరెడ్డి గురించి తిట్టడం తప్ప ఇంకేం లేదు. అట్లాగే ఒకటి ఆలోచన చేయండి, ఇంట్లో మహిళలకు ఇయ్యని గౌరవం, మరి మీకు మీ ఇంటి మహిళలకు గౌరవం ఇస్తారని అనుకుంటున్నారా వైసీపీ ప్రభుత్వం? ఈరోజు నా పైన కేసులు పెడితే సహించాను, మా నాన్నను తిడితే సహించాను, కానీ మా అమ్మను కూడా ఇక్కడ నంది కొట్టుకూరులో తిట్టడం అనేది ఎంతవరకు సబబు? ఆ రోజు మొన్న తడుతూరుకి పోయినాను నేను. తడుతూరు పోతే మరి మా చిన్నాన్న అంటే బైరెడ్డి సిద్ధార్థ వాళ్ళ నాన్న ఎవరో రౌడీ వెధవలతో, ఆయన తప్పించినా పర్లేదు నేనేం ఫీల్ అయి ఉండేదని కాదు, కానీ ఎవరో రౌడీ వెధవలతో ఇంటి ఆడ మనిషిని దొప్పించినాడంటే ఇంకా వీళ్ళు ఏం రాజకీయాలు చేస్తారన్న ఆలోచన చేయండి. నంది కొట్టుకూరు ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి ఇక్కడ. నంది కొట్టుకూరు అంటే రౌడీల చేతుల్లో కాదు, మంచి నాయకుల చేతుల్లో ఉండాలి అని నేను కోరుకునే దాన్ని. కాబట్టి అందరం కూడా, నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, అందరూ కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన జయసూర్య అన్న గారికి, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన నాకు బైరెడ్డి కూతుర్ని ఇద్దరిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.